D6, the ultimate dance. ఈ మాస్టర్ పాలెట్ D6 ఎలా ఉందో తెలుసండి? D6. సీరియస్లీ రేఖ ప్రకాష్ మాస్టర్ స్కోర్ ఇచ్చినప్పుడల్లా సినీ మాస్టర్ గుండె ఆగిపోతుందిరా బావు. పిలిచేద్దామా మన కంటెస్టెంట్ శేఖర్ ని? పదండి పదండి పదండి, మ్యూజిక్ టైం అయిపోయింది, పదండి పదండి. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్.
చాలా బాగా చేశారు, చాలా బాగుంది కొరియోగ్రఫీ, చాలా బాగుంది, అందరు చాలా బాగా చేశారు. ఒక చిన్న ప్రాబ్లం అనిపించింది, ఈ సాంగ్ ను లైటింగ్ కూడా చెప్పాలి. అక్కడ అబ్బాయిని కడుతున్నప్పుడు అమ్మాయి ఇక్కడ పాడుతూ వెళ్తుంది కదా, అమ్మాయి డార్క్ లో వెళ్ళి పాడుతుంది, అక్కడ అక్కడ లైటింగ్ చెప్పాలి కదా, వాళ్ళ అమ్మాయి మీద లైట్ ఉండాలి, అబ్బాయి మీద ఆఫ్ ఉండాలి కదా, అది కరెక్ట్ చేయాలి. చాలా బాగా చేశారు, వెరీ గుడ్ బాయ్స్ గా. ప్రకాష్ మాస్టర్, ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది ఆయన కాదు, ఎవరు అనుకుంటున్నారు మాస్టర్? ఆ కొరియోగ్రఫీ చేసిన ఆయన రమ్మనండి. నేను ఈయనకి మార్కులు ఇస్తాను గానీ ఆయనకి ఎందుకు చెప్తాను? తనకి అసిస్టెంట్ తను కాదు, ఆయన ఒక కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఏమంటారు, ఈయనకి ఇచ్చేద్దాం మార్కులు? అట్లయినా పర్వాలేదు మేడం, దేనికైనా రెడీ అయిపోయాడు. ఎందుకంటే మేడం ఒకటి, అతను తమ్ముడు నాకు. కాదురా, ఏమిటి ఇంప్రూవ్మెంట్ నీలో? ఏంటి కింద కొంచెం నాకే భయపెట్టిస్తున్నావు? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏదో మాట్లాడదాం అనుకుంటా, ఆ టెన్షన్ పెట్టుకున్నది మర్చిపోతారు. సూపర్ కొరియోగ్రాఫ్, ఐడియా చాలా మంచి ఐడియా. నాకు అన్నిటికన్నా ఆ బోర్డులో చేసింది చాలా కొత్త రకంగా అనిపించింది. అదే మాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, లైటింగ్ లో కూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏదన్నా చేసేస్తూ ఆ అమ్మాయి మీద లైట్ లేదు, ఏది విప్పుతున్నాడో వాడి మీద లైట్ ఉంది, కానీ అది మీరు చెప్పాలి. మళ్ళీ ఇంకొకటి, సారీ నాకు హీరో హీరోయిన్లు ఓకే, బాయ్స్ సూపర్. అక్కడ ఎవడు వెనకాల ట్వైన్ అని మొత్తం చేతులన్నీ లైలా కూడా వెళ్ళిపోయాయి. ఎవడు అది? అబ్బా, వాళ్ళేదో ఒక రోప్ లాగా యూజ్ చేశారు ఇద్దరు. అంటే ఒక మూమెంట్స్ చేస్తూ చేస్తూ దేన్నో పట్టుకుని ఇలా అని అట్నుంచి అలా వెనక్కి వెళ్ళిపోతారు కదా, వాటి చేతులు ట్వైన్ అని వెళ్ళిపోయారు. Music and sound. For the big O. My God, I'm seriously spellbound. I love you.